హలో గైస్, వెల్కమ్ టు మై ఛానల్ రడాన్ బ్లాగ్స్. ఐఎమ్ క్రాంతి ఫ్రమ్ బెజవాడ. ఈరోజైతే కొత్త ట్రిప్ అయితే స్టార్ట్ చేస్తున్నాను. కాశీ తర్వాత చాలా కొంచెం గ్యాప్ వచ్చింది. ఇప్పుడు కొత్త ట్రిప్ విజయవాడ టు తిరుపతి. తిరుపతి వెళ్తున్నాను. తిరుమల తిరుపతి శ్రీవారి దర్శనం చేసుకొని తిరుపతిలో చాలా మంచి మంచి ప్లేసెస్ ఉన్నాయి, అవన్నీ ఎక్స్ప్లోర్ చేస్తాను. లైఫ్లో ఎప్పుడు వెళ్ళలేదు, నేను ఫస్ట్ టైం వెళ్తున్నాను తిరుపతిని. నిజంగా గైస్ ఎప్పుడు వెళ్ళలేదు, ఇప్పుడు దాకా తిరుపతి ఫస్ట్ టైం సోలోగా వెళ్తున్నాను. సోలోగా వెళ్ళి తిరుపతి శ్రీవారి దర్శనం చేసుకొని ఇంకా లోకల్లో ఉన్న, తిరుమలలో ఉన్న, తిరుపతిలో ఉన్న టూరిస్ట్ ప్లేస్ అన్ని ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను. వన్ నైట్ 2 డేస్ అయితే స్పెండ్ చేస్తాను అక్కడ. తక్కువ బడ్జెట్లో తిరుపతి వెళ్ళి లోకల్ ప్లేస్ ఎలా చూసి రావాలనేది మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా? చూడండి తప్పకుండా. వీడియోస్ అయితే చాలా బాగుంటాయి, సపోర్ట్ చేయండి. మంచి మంచి వీడియోస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో, తప్పకుండా వీడియోస్ అన్నీ చూడండి. తిరుపతికి సంబంధించిన వీడియోస్ కూడా మంచిగా ఎక్స్ప్లోర్ చేయాలనుకుంటున్నాను, మొత్తం ఎక్స్ప్లోర్ చేస్తాను. ఓకేనా? ఇప్పుడు 7:30కి మనకి విజయవాడలో ట్రైన్ ఉంది. విజయవాడ టు తిరుపతి స్లీపర్ జస్ట్ 300-350 రూపీస్ అలా పడుతుంది. కాస్ట్ అయితే చాలా తక్కువ బడ్జెట్లో వెళ్ళొచ్చు, తిరుపతి మన ఆంధ్రాలో ఉంది కదా. ఓకేనా గైస్, ఇంకా వీడియో అయితే ఒక లైక్ అయితే చేయండి తప్పకుండా. ఇంకా వీడియోలోకి వెళ్దాం, లెట్స్ గో. మన విజయవాడ రైల్వే స్టేషన్కి అయితే వచ్చేసాను. మన ప్రతి వీడియోలో మన రైల్వే స్టేషన్ అయితే ఉండాల్సిందే. ఇంకెక్కడి నుంచి లోపలికి వెళ్దాం. అదిగోండి మన ట్రైన్ ఇప్పుడు 7:30కి ఉంది, మచిలీపట్నం టు తిరుపతి స్పెషల్ ట్రైన్ అది. బాబాయ్ వచ్చావా? కర్నూలు సిటీ మచిలీపట్నం టు తిరుపతి F6 ఉందా? కరెక్ట్గా ఒక హాఫ్ అన్ అవర్ లేట్గా అయితే స్టార్ట్ అయింది ట్రైన్. బాయ్ బాయ్ విజయవాడ, ఇంకా సోదేమి లేకుండా డైరెక్ట్గా తిరుపతిలో కలుసుకుందాం. ఓర్ని ఇదేం ట్రైన్ రా బాబు, విజయవాడలో హాఫ్ అన్ అవర్ లేట్గా స్టార్ట్ అయింది, తిరుపతి ఏమో 4 గంటలకి రావాల్సిన ట్రైన్ 3 గంటలకే వచ్చేసింది, తొందరగా తీసుకొచ్చేసింది, నిద్ర లేదేం లేదు. ఇప్పుడు మనం సర్వదర్శనం టికెట్ తీసుకోవడానికి వెళ్ళాలి. స్టేషన్ బ్యాక్ సైడ్ గోవిందరాజస్వామి సత్రం ఉంటుంది అంటే అక్కడ తక్కువ మంది జనం ఉంటారు, అక్కడికి వెళ్ళి తీసుకోమన్నారు. ఇదిగోండి అక్కడికే వచ్చాను. ఏం తక్కువ మంది లేరు, జనం బీభత్సంగా ఉన్నారు. ఇక్కడ 3:15-3:30 కల్లా వచ్చేసాం. అలా కూర్చోబెట్టారు, టికెట్లు 5 దాటాకి ఇస్తారంట. జనాలు చూడండి ఎలా కూర్చున్నారు, ఇలా పొడుకునిపోయారు ఇక్కడే. వామ్మో మామూలుగా లేదు అయ్యా ఇక్కడ. ఒక్కసారిగా అందరినీ వెళ్ళమని చెప్పారు, జనాలు బీభత్సంగా ఏదో మనం ఒకప్పుడు సినిమా టికెట్ల కోసం పరిగెడతాం చూసారా, అలా పరిగెత్తుకుంటూ వచ్చారు. చాలామంది పడిపోయారు కూడా, అసలు ఎవరు ఆగట్లేదు, పరిగెత్తుకొని వచ్చేసారు ఇక్కడికి. నేనైతే 3:30కి వచ్చి కూర్చున్నాను, చాలామంది 2:30 ఆ టైంలో వచ్చి కూర్చున్న వాళ్ళు కూడా ఉన్నారంట. 5 తర్వాత ఓపెన్ చేశారు లోపలికి వెళ్ళమని. 5 నుంచి లోపలికి వెళ్తున్నాం టికెట్ల కోసం. అయితే చూడండి ఎంతమంది ఉన్నారంటే అబ్బో, జనాలు మాత్రం బీభత్సంగా ఉన్నారు. నేను వెళ్ళిందే ఈరోజు 24 జనవరి 2024, అదే వీకెండ్స్, అదే శనివారం ఆదివారం వచ్చిండి, ఇంకో రేంజ్లో ఉండేది అదంతా. వామ్మడ్ ఆధార్ కార్డుకి ఒక టోకెన్ మాత్రమే ఇవ్వబడును, ఎవరు ఆధార్ కార్డు వాళ్ళే తీసుకొని రావాలి. ఈ విషయాలు గమనించాలండి. మార్నింగ్ 5కే లోపలికి వస్తే మళ్ళీ 1 గంట కూర్చోబెట్టి అందరిని అలా నిలబెట్టి 6 గంటలకి టోకెన్లు ఇస్తున్నారు. ఏంటి భయ్యా, కొంచెం జనాలను కొంచెం బాగానే ఇబ్బంది పెడుతున్నారు. బా చివరికి ఎలా అయితే టోకెన్ తీసుకున్నాను, ఇదిగోండి ఇది ఎక్కడ టోకెన్లు ఇస్తున్నారు. ఇంకా తీసుకొని బయటికి వెళ్దాం. అక్కడి నుంచి బస్సులు ఉంటాయి, మనం బయటికి వెళ్ళాలంటే ఎక్కడికైనా సరే. ఎందుకంటే అలా టోకెన్లు తీసుకొని బయటకు వస్తున్నారు. ఈ తిరుమలకి వెళ్ళే వాళ్ళకి బస్సు టికెట్లు ఇక్కడ ఇస్తున్నారు, ఆర్టీసీ బస్సులు. ఎందుకంటే మనం తీసుకున్నాము టోకెన్ అయితే ఈవినింగ్ 4కి వచ్చింది. 4:00 వెళ్ళాలంటే తిరుమలకి, ఈలోపు రూమ్కి వెళ్ళి ఫ్రెష్ అయ్యి వెళ్దాం. నేను మార్నింగ్ వచ్చి కూర్చున్నాం ఇక్కడే, ఈ ప్లేస్లోనే కూర్చున్నాము. ఇది ఇప్పుడు జనాలు అందరూ వెళ్తున్నారు కదా,
అటువైపు నుంచి అల్లల్ టోకెన్ తీసుకోవాలంటే మీ అందరికీ చిన్న చిట్కా ఏంటంటే, అది ఒక చివరి గేట్ ఉంది కదా అక్కడ, అవి ఉన్నాయి కదా, అక్కడికి వెళ్ళి కూర్చోండి. వాళ్ళు వెళ్ళమని చెప్పగానే అదిగో నా పక్క నుంచి వెళ్ళిపోతే మీరే ముందుంటారు. మేము ఇక్కడ కూర్చొని వాళ్ళందరూ వెళ్ళమని చెప్పగానే ఇక్కడ నుంచి జనాలందరూ పరిగెత్తుకొని పడిపోయి మరీ వెళ్ళారు. అదంతా లేకుండా మీరు డైరెక్ట్గా వెళ్ళి అక్కడ కూర్చుంటే వాళ్ళు వెళ్ళమని చెప్పగానే పక్కన నడుచుకొని వెళ్ళిపోవచ్చు, మీరే ముందు వెళ్తారు, ముందే టోకెన్ తీసుకోవచ్చు. ఈ ప్లేస్కి వస్తే ఇది ఒకటి చిన్నది గుర్తుపెట్టుకోండి, మీకు యూజ్ అవుతుంది అనుకుంటా. అదిగోండి అటువైపు వెళ్తున్నారు. ఇవన్నీ అయ్యే బస్సులు పైకి వెళ్ళడానికి తిరుమలకి టికెట్ తీసుకొని వెళ్ళిపోవచ్చు ఇక్కడ నుంచి. ఇదంతా గోవిందరాజు స్వామివారి సత్రం. తిరుపతి స్టేషన్కి బ్యాక్ సైడ్ ఉంటుంది ఎగ్జాక్ట్గా. ఇంకా 3-4 ప్లేసెస్లో ఇస్తున్నారంట టికెట్లని. బస్ స్టాండ్ దగ్గర ఇస్తారంట, అలిపిరి మొదటి మెట్టు దగ్గర ఇస్తారంట, కొన్ని చోట్ల ఇస్తారు. ఇదైతే పక్కనే దగ్గర ఉంది, ఇక్కడికి వచ్చి తీసుకుందాం, తక్కువ మంది ఉంటారని చెప్పి ఇక్కడికి వచ్చాం. మీరు కూడా రండి పర్వాలేదు, ఇంకా అటువైపు ఇంకా ఎక్కువ మంది ఉంటారంట ఇటుకన్నా. ఇంకా మనం ఆల్రెడీ రూమ్ బుక్ చేసుకున్నాం తిరుపతిలోనే, ఇంకా డైరెక్ట్గా రూమ్కి వెళ్ళి కలుద్దాం. గుడ్ మార్నింగ్ తిరుపతి. తిరుపతికి అయితే వచ్చేసాం, రూమ్కి వచ్చేసి ఫ్రెష్ అయిపోయాం. ఇంకా ఇక్కడ నుంచి అయితే మనం తిరుమలకి పైకి అయితే బయలుదేరాలి. చూసారుగా పొద్దున్న తిరుమల సర్వదర్శనం కోసం ఎంత పాటలండి వాము, అసలు జనాలు తోసుకుంటున్నారు, పడిపోతున్నారు కూడా. అసలు 3 వచ్చి ట్రైన్ ఆల్మోస్ట్ విజయవాడలో 30 లేట్, 40 లేట్గా స్టార్ట్ అయింది. ఇక్కడ 4 రావాల్సిన ట్రైన్ 3 వచ్చేసింది, ముందుగానే వచ్చేసింది. అక్కడికి వెళ్తే 3 నుంచి లిటరలీ గైస్ 5:30, 6 ఇచ్చారు టికెట్స్, సర్వదర్శన టికెట్స్ 6 ఇచ్చారు అక్కడే. అది ఎందుకో మరి తిరుపతిలో కొంచెం ఇంకా కొంచెం బెటర్గా టికెట్స్ ఇస్తే బాగుంది అనుకుంటా. 3 నుంచి కూర్చోబెట్టి 5 వరకు కూర్చోబెట్టి 5 నుంచి లోపల పంపించి అక్కడ ఒక 1 వెయిట్ చేసి 6 ఇచ్చారు. జనాలు కూడా చాలా తోసుకున్నారు, ఇబ్బంది పడుతున్నారు. కొంచెం ఇలాంటి తిరుపతి లాంటి పుణ్యక్షేత్ర ప్లేస్లో టికెట్స్ అనేది 24/7 ఇస్తూ ఎప్పుడైనా సరే ఇస్తూ ఉంటే చాలా బాగుంటుంది అనుకుంటా. ప్రజలు కూడా ఇబ్బంది పడరు, చాలా ఇబ్బంది పడ్డారు, ఆల్రెడీ చూసే ఉంటారు, వీడియో మీకు చూపించాను. చాలామంది వెయిట్ చేస్తూ పిల్లలతో చాలా ఇబ్బంది పడుతున్నారు. కొంచెం ఎక్కువ తొందరగా టికెట్స్ ఇస్తే చాలా బాగుంటుంది. ఓకేనా, నాకైతే టికెట్స్ వచ్చేసి ఈవినింగ్ 4:00కి మనకు దర్శనం ఉంటాయి, దర్శనం ఉంది. ఇప్పుడైతే తిరుపతిలో ఇంకా మంచి మంచి ప్లేస్ చాలా ఉన్నాయి. చాలామంది తిరుపతి వస్తారు, దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు. చాలామంది కొంతమంది మిగిలిన ప్లేస్ చూస్తారు. ఏ ప్లేసెస్ ఉన్నాయి మొత్తం అయితే ఎక్స్ప్లోర్ చేస్తాను. ప్రజెంట్ రూమ్లో అయితే ఉన్న రూమ్, ఈ రూమ్ మనకి 700 పడింది. మామూలుగా 700కి ఏసీ రూమ్ వచ్చేది, ఏసీ రూమే బుక్ చేశా. కాకపోతే మనం ఎర్లీగా చెక్ఇన్ అయిపోయాం, 12కి చెక్ఇన్. మనమేమో మార్నింగ్ 7-8 రూమ్కి వస్తే ఎవడేస్తాడు, వాళ్ళేమో ఏసీ రూమ్ ఇవ్వం, సేమ్ రేట్కి నార్మల్ రూమ్ ఇస్తా అంటే పర్లేదు ఏదో ఒకటి అని చెప్పి తీసేసుకున్నా. రూమ్ చూడండి ఒకసారి, మొత్తం చూసి స్టార్ట్ అయిపోదాం. ఇక్కడ నుంచి టిఫిన్ చేసి ఎక్కడైనా బయలుదేరుదాం. ఓకేనా, ఫస్ట్ అయితే రూమ్ చూడండి. ఇది రూమ్ అయితే, ఒక చైర్ ఇచ్చారు, ఇక్కడ టీవీ కూడా ఇచ్చారు, పనిచేస్తుందో లేదో తెలియదు కానీ. బెడ్ ఓకే, 2 మెంబర్స్కి అయితే సరిపోద్ది, నేను ఒక్కనే కాబట్టి ఓకే. 2 మెంబర్స్ అయితే మనీ సేవ్ అయ్యేది అనుకుంటా. ఒక్కసారి వ్యూ చూడండి ఇక్కడ నుంచి, పోనీ ఏ డబ్బులు పోతే పోనాయి కానీ వ్యూ మాత్రం బాగుంది. వా, చక్కగా అవుట్ సైడ్ వ్యూ. వాష్రూమ్ కూడా పర్వాలేదు, బాగుందిలే. 2 మెంబర్స్కే సరిపోద్ది చక్కగా, నేను ఒక్కనే కాబట్టి 2 మెంబర్స్ అయితే మనీ సేవ్ అవుతాయి. ఇది సంకల్ప హాస్పిటల్ దగ్గర శ్రీనివాస రెసిడెన్సీ అని ఉంది, ఆ హోటల్లో తీసుకున్న ఓయో అనే. నచ్చితే కనుక బుక్ చేసుకోండి. ఒకసారి బయట కూడా వ్యూ ఎలా ఉందో చూపిస్తాను. ఓకేనా, ఇంకా లెట్స్ గో. శ్రీనివాస రెసిడెన్సీ బిల్డింగే పక్క అనుకొని సంకల్ప హాస్పిటల్ అంట. శ్రీహరి బస్ స్టాండ్ తిరుపతి. ఇది శ్రీహరి బస్ స్టాండ్, దీని ఇటువైపు శ్రీనివాస బస్ స్టాండ్ అని ఉంది అటువైపు. ఇటువైపు ఏమో శ్రీనివాస బస్ స్టాండ్ అని ఉంది. తిరుమలకి వెళ్ళే బస్సెస్ సప్తగిరి ఎక్స్ప్రెస్ అని ఉన్నాయి కదా, ఈ బస్సెస్ అన్నీ తిరుమలకి వెళ్తాయంట. ఎందుకని ఇది కూడా అదే సేమ్ అదే, ఇక్కడ నుంచి తిరుమల పైకి వెళ్తున్నా.
మస్తు షేడ్స్ ఉన్నాయరా నీలా. అబ్బా, తిరుపతి నుంచి తిరుమలకి టికెట్ 90 రూపీస్. టికెట్లు ఇచ్చే ప్లేసా? శ్రీ భూదేవి పిలిగ్రామ్స్ కాలేజ్. లైన్ చూడండి, చాలా పెద్దదుంది. ఓర్ నాయన్ అటువైపు ఉన్నారుగా. ఇక్కడ ప్రతి ఒక్కరిని బస్సులో దింపి వాళ్ళ బ్యాగ్స్ అన్నీ చెక్ చేసే పైకి పంపిస్తారు. ఎవరినైనా సరే, బస్సులో వాళ్ళని సరే దింపేసి మొత్తం వాళ్ళ బ్యాగ్స్ అన్నీ చెక్ చేసే పంపిస్తారు. ఇక్కడ అంతా చెకింగ్. ప్రతి ఒక్కరిని కారు బస్సు ఎలా వచ్చినా సరే అందరూ దిగి చెకింగ్ చేసుకునే వెళ్ళాల్సిందే. ప్లాస్టిక్ అసలు యూజ్ చేయకూడదు, ప్లాస్టిక్ కవర్లు అవి వాడకూడదంట. చాలా స్ట్రిక్ట్గానే చెక్ చేస్తున్నారు. తిరుమల బస్ స్టాండ్కి అయితే వచ్చేసాం. తిరుపతి నుంచి తిరుమల డిస్టెన్స్ తక్కువే కానీ భయ్యా, కొండల దగ్గర తిరుగుతూ పైకి రావాలి. బస్ స్టాండ్ దగ్గరే ఉచిత భోజనం ప్రసాదం పెడుతున్నారు. శ్రీవారి అన్నప్రసాదం బయట కూడా పెడుతున్నారు. చాలా చోట్ల భక్తులు తప్పకుండా ఈ ప్రసాదాన్ని అయితే స్వీకరించండి. అది కొన్ని ఇక్కడే పెడుతున్నారు. బస్ స్టాండ్ దగ్గర శుభ్రంగా తినేసి బస్సు ఎక్కేసా. సర్వదర్శనం దగ్గరికి వెళ్ళే ప్లేస్లో దింపేమంటే ఇక్కడ తీసుకొచ్చి దింపేశారు. ఇక్కడ దిగిపోయా. 300 దర్శనం అయితే ఆ ముందు దింపుతారు, టోకెన్ దర్శనం అయితే ఇదిగోండి ఇక్కడ దింపుతారు. ఇక్కడ బస్సు దింపేసి ఇటు వెళ్ళాలి. ఇదంతా టోకెన్ దర్శనంకి వెళ్ళేదారి.
కొంచెం కొత్తగా వస్తారని కన్ఫ్యూజ్గానే ఉంది. సర్వదర్శనంకు టోకెన్లు కలిగిన భక్తులు పెట్టారుగా ఇటువైపే. సర్వదర్శనానికి దారి ఎందుకండి, ఇదే ఎంట్రీ. అబ్బా ఖాళీగా ఉంది, చక్కగా దర్శనం 2-3 గంటలు అని చెప్పారు. అది ఎంతవరకు నిజమో తెలియదు. ఫస్ట్ టైం వచ్చాను తిరుపతిని, శ్రీవారి దర్శనం ఫస్ట్ టైం చేసుకున్నా. ఇన్ని సంవత్సరాల్లో నేను పుట్టినది ఫస్ట్ టైం రావడం, ఇప్పుడు రాలేదు. ఈ ఫస్ట్ టైం సోలోగా వచ్చా. బాగుంది తిరుపతి మాత్రం, చాలా బాగుంది. ఖాళీగా ఉంది ప్రస్తుతానికైతే. ఓహో, ఏదో స్టార్టింగ్లో చూసి ఖాళీగా ఉంది, ఈజీగా అయిపోద్ది అనుకున్నా. చూడండి లోపల జనం. వెంకటేశ్వర స్వామి ఇన్నర్ ఫీలింగ్ ఏంటంటే, ఏంట్రా ఫస్ట్ టైం వచ్చావు నువ్వు, అంత ఈజీగా పంపించేస్తాను నిన్ను, కొన్ని గంటలు వెయిట్ చేయాల్సిందే నా కోసం అన్నారనుకుంటా. కూర్చోబెట్టారు చక్కగా అందరినీ. ఎంతసేపు ఉన్నామంటే, ఎప్పుడు వచ్చాను లోపలికి, ఆల్మోస్ట్ ఇవి ఇప్పుడు కూర్చున్న ప్లేస్లో దగ్గర దగ్గర 2 అవర్స్ వెయిట్ చేస్తున్నా. 2 అవర్స్ నుంచి ఇక్కడే కూర్చున్నాం, కానీ ప్రసాదం మాత్రం పెడుతున్నారబ్బా. చక్కగా అన్న ప్రసాదం పెట్టారు, కానీ ఇందాకే తిన్నాం కదా, ఇప్పుడు తినడానికి తినలేము. కానీ చాలామంది ఎంతమంది ఉన్నారు. ఈరోజు ఎలా ఉన్నారంటే, వీకెండ్స్ వస్తే ఇంకా దారుణంగా ఉంటుంది. అప్పుడప్పుడు టీవీలో చూడటమే, 18 గంటలు 24 గంటలు దర్శనం అని. ఈరోజు 8 గంటలు పడుతుందో. 7 కొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. శ్రీవారి దర్శనం అయితే అయిపోయిందండి. ఆల్మోస్ట్ 6 అవర్స్ పట్టింది నాకు. 6 అవర్స్ అంటే తక్కువే అనుకుంటా. చాలామంది 18 అవర్స్, 24 అవర్స్ కూడా ఉంటారంట. కానీ ఒకే చోట కొన్ని గంటలు వెయిట్ చేయడం అంటే చాలామంది కొంచెం ఇబ్బంది పడుతున్నారు. పిల్లలతో వచ్చిన వాళ్ళు, పెద్దవాళ్ళు వచ్చిన వాళ్ళు ఏదైనా ఒక హాల్లో ఉంచుతున్నారు, ఒక్కసారి వదిలేస్తున్నారు. ఏ అనౌన్స్మెంట్ ఇవ్వట్లేదు. అది కొంచెం ఏదైనా అనౌన్స్మెంట్ ఇచ్చి, మీరు ఒక 10 మినిట్స్లో రిలీజ్ చేస్తాం, లైన్లో ఉండండి అన్నా కొంచెం లైన్లో ఉంటారేమో. ఎందుకంటే చాలామంది పెద్దవాళ్ళని పిల్లల్ని తొక్కుకుంటూ వెళ్ళిపోతున్నారు, తోసేసుకుంటున్నారు. దానివల్ల చాలామందికి ఇది దెబ్బలు కూడా తగలొచ్చు. ఆ ఒక్క విషయంలో తప్పితే మిగిలినంతా చాలా బాగా జరిగింది, చాలా బాగుంది. ఆ ఒక్క విషయంలో ఇంత పెద్ద పుణ్యక్షేత్రంలో ఆ ఒక్క విషయంలో కొంచెం ఇంకా కేర్ తీసుకుంటే చాలా బాగుంటుంది అని నాకు అనిపించింది. ఫస్ట్ టైం వచ్చా కదా, నాకు అలా అనిపించిందేమో నాకు తెలియదు, నాకు కొంచెం అది అనిపించింది అంతే. అదిగోండి టీటీడీ కళ్యాణ మండపం, అది టీటీడీ. ఎక్కువ లైవ్లు ఇస్తూ ఉంటారు కదా అక్కడి నుంచి అదంతా. ఇంకా ఇక్కడ జనాలు పడుకున్నారు, నైట్ అయిపోయిందిగా, మొత్తం లైటింగ్స్ ఏం లేవు. ఇంక పైన హనుమాన్ దేవాలయం ఉంది, అదొకటి చూద్దాం పైకి ఎక్కి. అందరూ పుష్పాలు డైలాగ్ చెప్తారు చూడండి, అదిగోండి అదే అక్కడ పైకి ఎక్కి అదిగో చెప్తున్నారు కదా, అదే తిరుపతి డైలాగ్ ఉంటుంది ఫేమస్ బాగా, అల్లు అర్జున్ సినిమాలో అది. అదే ఆ తిరుపతి వేడుకొండల స్వామి కానీ అంటారు డైలాగ్, అది అక్కడి నుంచే మనం కూడా వెళ్ళి అక్కడ ట్రై చేద్దాం. చిన్న షాట్ బ్యాక్ సైడ్ తినుము తిరుమల తిరుపతి వెంకటేశ. వేడి ఆంజనేయ స్వామి దేవాలయం మెరిసిపోతుంది అసలు, పైన బంగారు పూత. అలాగే ఎదురుగా 7 కొండల స్వామి. ఇంకా మీరు ప్రతి ఒక్కరు వచ్చిన వాళ్ళు లగేజ్లు కానీ ఫోన్లు కానీ పెట్టి పెడతారు కదా అక్కడ లోకర్స్, ఆ లోకర్స్ తీసుకోవాలంటే ఇక్కడికి రావాలి. ఇక్కడే ఉన్నాయి లోపల, బయటికి వెళ్ళాలి. కొంచెం చూపిస్తాను ఒకసారి అటు కూడా వెళ్ళి. ఎవరికైనా ఎటువంటి హెల్ప్ కావాలన్నా ఇదిగోండి యాత్రులకి సహాయ కేంద్రం అని చెప్పి ఇక్కడ ఉంది. ఎవరైనా పిల్లలు తప్పిపోతే కనుక అదిగో అక్కడ ఉంటారు. ఇదే ఇవన్నీ ఇవే లాకర్స్, ఇవన్నీ ఫ్రంట్ సైడ్ వెళ్ళాలి. ఇది ఇదే డెలివరీ కౌంటర్ 1 ఉంది కదా ఇక్కడ. 1, 2 ఇది పక్కన ఉన్నాయి కూడా, మొత్తం ఇవన్నీ లాకర్సే. ఇక్కడే మన బ్యాగులు ఉంటాయి, ఇక్కడి నుంచే తీసుకోవాలి.
పక్కనే లాకర్లో బ్యాగ్ తీసేసుకొని బయటకు వచ్చేస్తే ఇక్కడ జీపులు బస్సులు అన్నీ అవైలబుల్గా ఉంటాయి. ఇక్కడ నుంచి తిరుపతి వెళ్ళాలనుకునే వాళ్ళు డైరెక్ట్గా బస్సుకి కానీ జీప్కి కానీ వెళ్ళిపోవచ్చు. టికెట్ 90 రూపీస్ బస్సు అయితే. చూసారు గైస్ వీడియో అయితే బాగుంది అనుకున్నాను. తిరుపతిని అయితే ఎక్స్ప్లోర్ చేస్తున్నాను. ఇంకా చాలా ప్లేసెస్ ఉన్నాయి, అవి నెక్స్ట్ వీడియోలో వస్తాయి. ఇదిగోండి వెనకే తిరుమల తిరుపతి వెంకటేశ్వరి దేవాలయం, వెంకటేశ్వరి దేవాలయం. ఆ ఏడు కొండల వారి దేవాలయం దర్శించుకున్నాను. ఫ్రీ దర్శనం కాబట్టి 300 రూపీస్ టికెట్స్ లేవు. నేను సడన్ ప్లాన్ కాబట్టి మనకు అది దొరకలేదు. ఈ దర్శనానికి 5-6 గంటలు వెయిట్ చేయాల్సి వచ్చింది. ఓకే, దర్శనం మాత్రం బాగా జరిగింది. చివరిలో ప్రసాదం తీసుకున్నాం, అది మర్చిపోకండి, చాలా బాగుంది ప్రసాదం. నేను చెప్పేదే ఉంది, అందరికీ తెలిసిన విషయమే. ఓకేనా, ఇంకా వీడియో మాత్రం నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. తిరుపతి వీడియోస్ నెక్స్ట్ ఇంకా మంచి మంచి చాలా వస్తాయి. మొత్తం వీడియోస్ అన్నీ చూడండి, చాలా బాగుంది. ఓకేనా, ఓకే, టేక్ కేర్, బై బై.